ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తన కార్యకర్తలు కూడా ఓటయ్యలేదని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై వరుస సమీక్షలతో పార్టీని బలోపేతం చేస్తామని, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పార్టీ ఉండాలన్నారు జనసేనాని. ఎన్నికల తర్వాత ఓటమికి గల కారణాలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగా అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలని విజయవాడ పిలిచి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఓటమికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతికి సంబంధించిన కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలపైనే సీరియస్ అయ్యారు పవన్. ఓటమికి కారణాలు, భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఒక కార్యకర్త సలహాలు రాసి పవన్కిచ్చారు. ఇందులో ప్రధానంగా పార్టీలో లోపాలని ఆ కార్యకర్త రాసిచ్చారు. అయితే ఆ సలహాలని చదివిన పవన్ ఆగ్రహంగా కార్యకర్తలున్న గదిలోకి వచ్చారు. నాకు ఓటేయకుండా మీరు సలహాలు ఇవ్వద్దంటూ మండిపడ్డారు. పార్టీకి ఓటు వేయకుండా సలహాలు ఎందుకని ప్రశ్నించారు. ఆశయాల కోసం నిలబడలేని వాళ్ళు సలహాలు ఇవ్వొద్దన్న పవన్ ముందు పార్టీకి ఓటేసి మాట్లాడాలని గట్టిగా చెప్పారు. తిరుపతిలో రౌడీయిజం పెరిగిపోతే ఎవరు కంట్రోల్ చేస్తారని కార్యకర్తలను ప్రశ్నించారు పవన్. ఆశయాల కోసం అవసరమైతే తాను చేస్తానని ఆవేశంగా చెప్పారు పవన్. పవన్ ఆగ్రహంతో ఏమి చేయాలో అర్థం కాని మిగిలిన కార్యకర్తలు యథావిధిగా ఈలలు, కేకలు, నినాదాలతో మార్మోగించారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టారని పవన్ ఆరోపించారు. ఇప్పటి వరకు ఆశయాల కోసం పనిచేశానని, ఇకపై రాజకీయం చేస్తానని చెప్పారు పవన్.